విజయ్ దేవరకొండ రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పటి నుంచో టాలీవుడ్లో ఓ టాక్ బలంగా వినిపిస్తోంది పలు సందర్భాల్లో వాళ్ళిద్దరూ ఒకే చోట కనిపించడం ఒకరిపై ఒకరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇక తాజాగా మరోసారి రష్మిక చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి ఆనంద్ దేవరకొండ రష్మికా అని మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడగగానే నీ అబ్బా అని సరదాగా తిట్టి వెంటనే మైక్లో ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా ఇలా స్పాట్లో పెడితే ఎట్లా అని సరదాగా తిట్టింది ఆ తర్వాత రౌడీ బాయ్ అని చెప్పడంతో కేకలు అరుపులతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది రష్మిక మరోసారి తన ప్రేమని బయటపెట్టింది అని నేటి కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఫన్నీగా సాగిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి రష్మిక ఇప్పుడే కాదు గతంలోనూ విజయ్ పై ప్రేమని వ్యక్తపరుస్తూనే ఉంది రష్మిక విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమా చేసిన సమయంలోనే ప్రేమలో పడింది అనే టాక్ వచ్చింది ఇక యానిమల్ మూవీ సమయంలోనూ ప్రమోషన్లో భాగంగా రష్మిక బాలయ్య షోలో మెరిసింది రష్మికతో పాటు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా హాజరయ్యాడు అయితే ఈ సందర్భంగా బాలయ్య వీరిద్దరితో కాసేపు సరదాగా ఆడుకున్నారు రష్మికతో హీరో విజయ్ దేవరకొండకు కాల్ చేయించారు రష్మిక కాల్ చేయగానే విజయ్ వాట్సాప్ రే అని అనగానే రష్మిక సిగ్గుపడింది అంతలోనే మీరు స్పీకర్లో ఉన్నారు అందరు వింటున్నారు అని చెప్పి వాళ్ళ పర్సనల్స్ బయటపడకుండా జాగ్రత్త పడింది ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా బాలయ్య మధ్యలో కలగజేసుకొని మీ హీరోకు చెప్పమ్మా ఐ లవ్ యూ రష్మిక అన్నారు దీంతో ఆమె సిగ్గుపడుతూ ఉండడం కూడా వాళ్ళ ప్రేమని బయటపెట్టింది విజయ్ కు ఫోన్ చేసి రష్మిక సిగ్గుపడగానే వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్గా మారింది మరోసారి ఫ్యాన్స్ ంతా రష్మికా విజయ్ మధ్య ఉన్న బంధంపై మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఆనంద్ దేవరకొండని నువ్వు మా ఫ్యామిలీ అనడంతో ఇక కన్ఫర్మ్ చేసుకుంటున్నారు పెళ్ళెప్పుడు అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి దీనిపై వారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి